సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ బేకర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శరవేగంగా అభివృద్ది చెందుతుందని, దానికి అనుగుణంగా వ్యాపార సముదాయాలు ఏర్పాటు కావటం శుభ పరిణామమన్నారు. యువత స్వయం ఉపాధి అవకాశాలు చూసుకుని ఉన్నతంగా ఎదగాలని, క్వాలిటీ బేకర్ యాజమాన్యం వినియోగదారులకు మంచి సేవలు అందించే విధంగా కృషి చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియోదిన్, క్వాలిటీ బేకరీ యాజమాన్యం అబ్దుల్ హరీష్, హాజీ మేనేజర్లు రజాక్, బాపు టి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 100 రోజులలో 200 షాపులు ఇనాగ్రేషన్ చేసినాం, 200 షాపులు ఓపెన్ చేసినాం. అన్ని కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. యువకులు ముందుకొచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తనకు తాను ఉద్యోగ అవకాశాన్ని క్రియేట్ చేసుకొని ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇలా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున యువకులు పెట్టుబడులు పెట్టి ప్రజలకు అవసరాలను తీర్చే విధంగా, ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ బిజినెస్ చేస్తే ప్రజలు మా దగ్గరికి వస్తారు, బిజినెస్ బాగా నడుస్తుందని చెప్పేసి మా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యాపారంలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. ఈ అనతి కాలంలోనే గజ్వేల్ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. గజ్వేల్లో దాదాపుగా 70,000 పైచేలకు జనాభా కలిగి ఉన్నది. కొద్ది రోజులలో ఇది 100,000 పైచేలుతో ఉంది. కాబట్టి ఎన్ని యువకులందరూ కూడా మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కలిగి పెద్ద ఎత్తున షాపుల్ని, లేకపోతే బిజినెస్ని, వ్యాపారాలని చేయాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి. ప్రజ్ఞాపూర్ జయదేవ్పూర్ చౌరస్తాలో అధునాతన రీతిలో క్వాలిటీ బేకరీ, ఇదివరకే గజ్వేల్ ఆసుపత్రి ముంగట అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో విధంగా బేకరీని నాణ్యతతో కూడినటువంటి వస్తువులతో ప్రారంభించడం ఆనందదాయకం. ప్రజల అవసరాలకు అనుగుణంగా బేకరీలో ఎలాంటి చెడు పదార్థాలు వాడకుండా ప్రజల ఆరోగ్యమే పరిరక్షణ కొరకై ఈ బేకరీని నడిపించాలని యాజమాన్యం కోరుతూ, ప్రజలందరూ కూడా బేకరీ సద్వినియోగం చేసుకోవాలని, యాజమాన్యానికి ఒక మంచి రీతిలో వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాను.